తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి 6 నెలలు తిరగకుండానే మేమంతా బీజేపీ వెంట ఉంటాం. మళ్ళీ మోడీ గారే దేశంలో ప్రధానమంత్రి కావాలి. దేశం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడవాలంటే, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే, పేదలకు ఇల్లు కావాలన్నా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజానీకం 17 సీట్లలో 8 సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించిన సందర్భంగా వాళ్ళందరికీ వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తాము. అందులో మల్కాగిరి ప్రజానీకం 7 నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గాల్లో కూడా తగ్గకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీనిచ్చి నిండు మనసుతో ఆశీర్వదించి, బిడ్డా మేమంతా నీ వెంటే ఉంటాం, నీ 24 సంవత్సరాల చరిత్ర మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది, నీ మీద సంపూర్ణమైన విశ్వాసం వస్తున్నావు, ఇచ్చిన హామీలు అమలు చేయి బిడ్డ, మాకు అందుబాటులో ఉండు బిడ్డ అని చెప్పి అయితే ఆశీర్వదించిండో, తూచా తప్పకుండా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి వాళ్ళకు వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాం.